డాక్టర్ గారు, నా పేరు లక్ష్మణ్. నేను జోగిపేట నుంచి రాస్తున్నాను. నా వయసు 45 సంవత్సరాలు. నేను గత 6 నెలల్లో 2 సార్లు వైరల్ ఫీవర్ తో బాధపడ్డాను. 4 రోజులు హాస్పిటల్ లోనే అడ్మిట్ కూడా అయ్యాను. అప్పటి నుంచి నేను నీరసం మరియు చెమటలు ఎక్కువ పట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దీనికి పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వైరల్ జ్వరాలు, రకరకాల వైరల్ జ్వరాలు ఉన్నాయి. కాకపోతే మనకు స్పెసిఫిక్గా కొన్ని మాట్లాడుకున్నట్టయితే, ఈ వాతావరణం, చలి వాతావరణం, వాతావరణం మార్పు వల్ల ఫ్లూ జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్జా అంటాము, అది స్వైన్ ఫ్లూ లాంటిది కావచ్చు, రెగ్యులర్గా ఫ్లూ ఫీవర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా ఏఎన్బి అని. తర్వాత మన అట్మాస్ఫియర్లో ఈ సీజన్ మారినప్పుడు చాలా రకాల వైరసెస్ కూడా ఉంటాయి, అడినో వైరస్ అని, తర్వాత మనకు ఈ సైటోమెగలో వైరస్ అని రకరకాల వైరస్లు కూడా ఉంటాయి. బట్ కామన్గా చూసినట్టయితే అడినో వైరస్ ఒకటి, ఈ జలుబు ద్వారా దగ్గు ద్వారా వచ్చేది బాడీ పెయిన్స్, అదేవిధంగా ఫ్లూ వైరస్ ఒకటి, స్వైన్ ఫ్లూ వైరస్ ఒకటి ఆల్రెడీ మనకు ఎండమిక్గా ఉంది, అండ్ డెంగ్యూ ఒకటి కూడా. కానీ డెంగ్యూ అనేది మస్కిటో బైట్ ద్వారా వస్తుంది కాబట్టి దగ్గు తర్వాత శ్వాస ఇబ్బంది ఇటువంటివి డెంగ్యూలో కామన్గా ఉండవు. మూడోది వచ్చేసి కోవిడ్ రిలేటెడ్గా వైరస్, మీకు అందరికీ తెలిసిందే. సో ఎప్పుడైనా సరే ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ వాటిని ఈ నిర్ధారణ సిమ్టమ్స్ లక్షణాల ప్రకారంగా చూసుకోవడము, ఆ తర్వాత సెల్ఫ్ లిమిటింగ్, కొన్ని రోజులు అవి ఉండి తగ్గిపోవడం, దాని తర్వాత పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం, ఒక్కోసారి చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్స్ కూడా సివియర్ జాయింట్ పెయిన్స్తో వస్తూ ఉంటాయి. వేరియంట్స్ మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి నేచర్లో. సో వాటి యొక్క ఎఫెక్ట్స్ కూడా గమనిస్తే ఈ చికెన్ గున్యా వల్ల పోస్ట్ వైరల్ ఆర్థరాలజియాస్, చాలామందికి జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా కొన్ని వారాల నుంచి నెలలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే వీక్నెస్ ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజులు అట్లా ఉండి తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది ఫ్లూ జ్వరాలతో కూడా బాడీ పెయిన్స్ కానీ, పోస్ట్ వైరల్ మయాలజియాస్ అని, పోస్ట్ వైరల్ ఫెటీగ్ అని రకరకాల పదాలతో మనం చెప్పుకోవచ్చు. కొంత నీరసం రావడం కానీ, బాడీ పెయిన్స్ ఉండడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం ఒక 2 వీక్స్ వరకే ఉండాలి. ఒకవేళ 2 వీక్స్ దాటినా కూడా ఇంకా నిస్సత్తుగా ఉంది, నీరసంగా ఉంది, స్వెట్టింగ్గా ఉందంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ వేరే రకాల ఇతరితర ప్రాబ్లమ్స్ మెడికల్గా ఏమైనా ఉన్నాయనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు వచ్చిన వైరల్ ఫీవర్స్ తర్వాత ఎన్ని రోజులు వీక్నెస్ ఉంది, ఎన్ని రోజులు మీరు చురుగ్గా ఉండలేకపోతున్నారు అనేది కూడా గమనించాలి. సో ఒకవేళ 2 వారాలు దాటి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 2 వారాలు దాటినా సరే ఇంకా ఇబ్బంది ఉన్నట్టయితే, మరి హీమోగ్లోబిన్లో తేడా ఉందా, లేకపోతే ఇంకా వేరే మెడికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తద్వారా కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ షుగర్ లాంటివి, థైరాయిడ్ లాంటివి కూడా చెక్ చేసుకోవడం మంచిది. కొంతమందికి ఈ బాగా స్వెట్టింగ్ నీరసం అంటే ఏమైనా టీబీ లాంటివి కూడా ఆలోచన చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక 2 వీక్స్ దాటింది వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉన్నట్టయితే మీరు ఇవన్నీ చూసుకోవడం మంచిది. దగ్గరలో ఉన్న డాక్టర్తో సలహా తీసుకోండి, తద్వారా కావాల్సిన టెస్ట్లు చేసుకుంటే మీ ఉన్న ప్రాబ్లం మనం నిర్ధారణ చేసుకోవచ్చు.